నాకు డ్రామా అయ్యి అంటే ఇష్టం, బట్ ఫస్ట్ ఆయన నరేషన్ థ్రిల్లర్ అని వెంటనే నరేషన్ స్టార్ట్ చేయకముందే నో చెప్దాం అనుకున్నా. నరేషన్ స్టార్ట్ చేసిన ఒక 15 మినిట్స్ తర్వాత అసలు రెప్పార్పకుండా చూస్తున్నా, నోరు తెరిచిపోయి అలా చూస్తున్నాను. సో సినిమా అయిపోయిన వెంటనే చేసేద్దాం, ఇమీడియట్గా చేసేద్దాం అన్నాను అనమాట. అంత ఎంగేజింగ్గా అంత బాగా రాసుకున్నారు ఆయన డైరెక్టర్ అర్జున్. డైరెక్టర్ అర్జున్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. మీరు సుకుమార్ గారు చేసడం తెలిసింది, నిజంగా ఆ మార్క్ అయితే టీజర్లో కనిపించింది. థ్యాంక్ యూ అండి. అదే అంటే ఈ ఫేస్ బ్లైండ్నెస్ అనేది ఎక్కువగా యూకే అమెరికా వాళ్ళకి వస్తుంటుంది, కానీ ఇండియాలో ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా మందికి వచ్చినట్టు ఐడెంటిఫై అయింది. ఓకే, ఈ స్టోరీ మీరు ఎప్పుడు రాసుకున్నారు అసలు? అయింది సార్, ఇది ఒక రాసుకొని ఒక 2 ఇయర్స్ పైన అయింది. అంటే ఒక చిన్న ఐడియాతో స్టార్ట్ అయింది అంతే ఇది. సో అలా డెవలప్ అవుతూ వచ్చింది అనమాట. ఓకే, అంటే ఈ ఫేస్ బ్లైండ్నెస్ గురించి ఏం చెప్పబోతున్నారు అసలు? అంటే దీనికి రికవరీ కూడా లేదు, ట్రీట్మెంట్ కూడా లేదని అంటున్నారు, మీరు ఏం చెప్పబోతున్నారు సినిమాలో? అంటే ఇది యాక్చువల్లీ జస్ట్ ఒక సర్వైవల్ డ్రామా అండి. ఇది ఒక ఒక ఫేస్ బ్లైండ్నెస్ ఉన్న ఒక మనిషి ఒక ప్రాబ్లమ్లో ఇరుక్కుంటే ఎట్లా బయటకు వస్తాడో అనే ఒక సర్వైవల్ డ్రామా, ఒక థ్రిల్లర్ జోన్లో తీసుకెళ్ళడం అంది. ఇది దీంట్లో ఒక థ్రిల్గా ఆడియన్స్ కూర్చోపెట్టి ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాను అంతే మ్యాక్సిమం. అంటే హీరోకి ఒక డిసీజ్ పెట్టి దాని ద్వారా కామెడీ పండించడం కామన్, భలే భలే మగాడివో ఇలాంటివి చూసుకుంటే, కానీ మీరు థ్రిల్లర్ చేయాలని ఎందుకు అనిపించింది? నాకు అంటే ఇది అది నేను చూసాం కాబట్టి ఈ యాంగిల్లో వెళ్తే బాగుంటుంది అనిపించింది, ఎందుకంటే నాకు థ్రిల్లర్ కూడా కొద్దిగా ఇష్టం నాకు యాక్చువల్లీ. సో అలా ఫస్ట్ చాయిస్ సుహాసేనా వేరే హీరో ఎవరైనా? సుహాస్ గారు అండి. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. సుహాసన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ట్రైలర్ బాగుంది బ్యాక్ టు బ్యాక్. బట్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అయింది. మీరు, ఇసుక్ సేన్ గారు, కార్తిక్ సుబ్రాజ్ గారు, ఆండ్రియా గారు, సింబు గారు, సత్యదేవ్ గారు, సో మీ అందరినీ పెట్టి 11-12 మంది స్టార్స్తో అసలు ఏం ప్లాన్ చేస్తున్నారా అని చెప్పేసి. సో దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందన్నా? సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. అది సినిమానా లేకపోతే ఏదైనా అడ్వర్టైజ్మెంట్ అసలు ఏంటి? ఆహా, నేను ఆ రోజు నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టా, ఎవర్రా మీరంతా అంటే నాకు తెలియకుండా మీరు ఎలా అనౌన్స్ చేస్తారు, వాళ్ళకి తెలిసి ఉండదు మిగతా వాళ్ళకి కూడా, అది ఎందుకు వేశారో మరి తెలియదు నాకు కూడా. అది లేదు అసలు, నాకు తెలిసి నేనైతే లేను, మరి వాళ్ళు ఉన్నారో తెలియదు, అసలు జీరో ఐడియా అది నాకు. ఓకే డన్ అండ్ సోషల్ మీడియాలో కూడా. అండ్ ఇప్పుడు మీరు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన తర్వాత అండ్ రెమ్యునేషన్ పెంచారు అన్న టాక్ వస్తుంది. పెంచాలిగా మరి, ఇంకా నేను బతకొద్దా? ఇక నేను జూనియర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చాను, రోజుకు 100 రూపాయలు తీసుకున్న నుంచి వచ్చాను, తీసుకోవాలనుకుంటాను కదా నేను కూడా. అదే 3000 నుంచి 3 కోట్ల వరకు అని చెప్పేసి సో టాపిక్ అనమాట. 1000 రూపాయల నుంచి 3 కోట్ల దాకా. సూపర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 3 కోట్లు అనేది నెంబర్ నువ్వు చెప్పావు కాబట్టి చెప్పాను, నెంబర్ అది కాదులేండి. ఓకే, మణికంఠ గారు, టీచర్ లుక్స్ గుడ్.